చోట పతాక స్థాయికే చేరేటువంటి పరిస్థితి ఉంది అన్నది ఇంతకు ముందు అనుకున్నాం ఇప్పుడు అది చేరినట్టు కనబడుతుంది సర్కార్ వర్సెస్ జుడిషియరీ అనేటువంటి స్టేజీ ఫస్ట్ టైం వచ్చింది ఇంతకు ముందు కోర్టులలో స్టేలు రావడం వేరు మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం వేరు పరోక్ష విమర్శలు వేరు కానీ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైపోయినట్టు కనబడుతుంది అంటే శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్సెస్ జ్యుడిషియరీ కాదు ఇక్కడ జరగబోతోంది శాసన వ్యవస్థ ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి శాసన వ్యవస్థ ఆ శాసన వ్యవస్థ ఇప్పుడు సమరానికి ఆ శాసన వ్యవస్థ ద్వారా అధికారికంగా చేసినటువంటి ఒక నిర్ణయాన్ని అది కూడా అవినీతి మీద నిర్ణయాన్ని ఆపేయడం ఏంటన్నటువంటి అవినీతి మీద విచారణే చేయకుండా ఆపడం ఏంటన్నటువంటి దాని మీద నేరుగా జ్యుడిషియరీకి సవాల్ విసురుతా ఈవేళ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు అంటే ఇక నేరుగా న్యాయ వ్యవస్థతో సమరానికి సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది అది సుప్రీంకోర్టులో తేల్చుకుంటామంటున్నారు ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది న్యాయ వ్యవస్థకున్న నిష్పాక్షికత మీద నమ్మకం సడలితే ఆ వ్యవస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది కొద్దిమందికి ఒక రకమైన న్యాయం మిగిలిన అందరికీ ఇంకో రకమైన న్యాయం ఉంటుందా మాజీ అడ్వకేట్ జనరల్ సుప్రీం జడ్జికి సంబంధించిన కూతుర్లను రక్షించాలి కాబట్టి దీని దారం లాగితే చంద్రబాబు వద్దకే వెళ్తుంది అమరావతి స్కామ్లో హైకోర్టు తీర్పు కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చినట్టుగా ఉంది అమరావతి స్కామ్లో హైకోర్టు అమరావతి ల్యాండ్ స్కామ్పై హైకోర్టు తీర్పుపై సుప్రీంకి వెళ్తాం ఇంతవరకు ఇష్యూ కక్ష లేదా అన్నది సిబిఐ విచారణ తేల్చాల్సిన సమయం ఇది తన మీద కక్ష సాధింపని చంద్రబాబు అంటే అంత అయిపోయినట్లేనా కోర్టులు ప్రీమెడిటేటెడ్కి రాకూడదు అలాంటి భావనే వచ్చేలా ఉన్నంత న్యాయస్థానాలు వ్యవహరించడం బాధ కలిగించే విషయం ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదజాలం ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అన్నది నేరుగా న్యాయ వ్యవస్థ చేసిన ఆరోపణ అమరావతి భూముల స్కాంపై అసలు దర్యాప్తే వద్దంటారా తీర్పు అనుకూలంగా రాబోతుందని ముందుగానే బోండా ఉమాకి ఎలా తెలుసు మీడియా పైన వ్యవస్థల పైన ఈ పదజాలం ఇక్కడ ఇంపార్టెంట్ గ్యాగింగ్ అన్నది చాలా తీవ్రమైన విషయం జర్నలిస్టులు మే మేధావులు న్యాయ ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఇచ్చిన ఆర్డర్ లాంటిది దాదాపు ఎప్పుడూ చూడలేదు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది మామూలుగా అయితే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీడియాకు సంఖ్యలు వేయాలని చూడటం మీడియాకు వ్యతిరేకంగా చట్టాలు చేయాలని చూడటం అట్లాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం మీడియా హక్కులు పరిరక్షించడానికి అండగా నిలవడం ఇటువంటి ఘటనలు చాలా చూసాము కానీ నిన్న రాత్రి హైకోర్టు తీర్పు చూశాక ఒక్కసారిగా పరిస్థితి మారిందని అర్థమైంది పెద్దలైతే ఓ రకమైన తీర్పు మరొకరైతే ఇంకో రకమైన తీర్పు అన్నట్టు ఉంది నిన్న జరిగిన పరిణామాలు కొత్త పోకడగా అనిపిస్తున్నాయి ఇది నేరుగా న్యాయ వ్యవస్థకి సవాల్ విసురుతోంది ప్రభుత్వం న్యాయవాద వృత్తిలో ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ అమరావతి ల్యాండ్ స్కామ్ విచారణలో భాగంగా ఆయన కూడా అమరావతిలో భూములు కొన్నారని ప్రాథమిక సమాచారం ఉందంటూ ఆయనతో పాటు పన్నెండు మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దీంతో దేశంలో ఉన్న అత్యంత ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి ఉన్న శక్తులన్నీ ఒక్కసారిగా ఏకమైన మేము కోర్టుల్ని ఏమీ అనట్లేదు కానీ ఒక స్కామ్ మీద ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదైతే అందులో నిందితులుగా ఉన్నంత మాత్రం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆ శక్తులన్నీ కదిలాయో అర్థం కావడం లేదు ఇది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకో భంగం కలిగించే అంశం కాదు ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేసే పరిస్థితి లేదు అప్పటికప్పుడు శిక్షలు పడే పరిస్థితి ఉండదు కేవలం నమోదైంది ఎఫ్ఐఆర్ మాత్రమే సహజంగా ఇటువంటి సందర్భాల్లో సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలు ఇంతవరకు చూసాం కానీ ఈ కేసులో అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్ డీల్స్కి సంబంధించి నిర్దేశిత సమయంలో అప్పట్లో పలుకుబడి కలిగిన వ్యక్తులు కొందరు అక్కడ భూములు కొన్నారని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఇండిపెండెంట్ సంస్థ దానికి ఆధారం చట్టం చట్టం ద్వారా ఏర్పడినటువంటి సిట్ ఆ చట్టం అంటే జీవో తెచ్చింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇక్కడ కీలకమైన పాయింట్ ఆ చట్టం అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తెచ్చింది అంటే శాసన వ్యవస్థ అమరావతి ల్యాండ్ స్కామ్ సంబంధించి ఆ సంస్థల విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు దీనివల్ల ఏ ఒక్కరి ప్రతిష్టకి భంగం లేకపోయినా ఆగమేఘాల మీద రాత్రి తొమ్మిది పది గంటల సమయంలో హైకోర్టు తీర్పిచ్చింది ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన వ్యక్తులకు అంశాలకు సంబంధించిన వార్తలు మీడియాలో రాకూడదని సోషల్ మీడియాలో కూడా ఎక్కడ రాకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇది చూస్తే ఒక విశేషంగాను ఇది ఒక కొత్త ప్రెసిడెంట్ ఉందని మా పార్టీ ప్రభుత్వం భావిస్తోంది అంటే డైరెక్ట్గా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థతో సమరంకి సిద్ధమైందన్నటువంటి అంశం ఇక్కడ ఓకే అయింది ఇప్పుడు ఇక ఏం జరుగుతుంది న్యాయ కోవిదులు రాజ్యాంగ నిపుణులు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా న్యాయ వ్యవస్థతో కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడి దాకెళ్తుందో చూద్దాం